మరి పరిస్థితి ఏంది ఇవాళ? ఇవాళ ఓవైస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవైస్ అనే వ్యక్తి ఏమి చెరువు అన్నది? సల్కం చెరువు. సల్కం చెరువులో బా చెప్తా కట్టిన అంటున్నాడు, కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టుపొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పాటోడు. ఇలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కులవర్తం అంటారు, కులగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కులగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి, ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజ్ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట, నోటీస్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచించాల్సిస్తారని ఆలోచిస్తారట. అంటే చేయవలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వారికి ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్? ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని? ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేజ్ ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుంది. దాన్ని అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీని కూడా మైనార్టీ సంతృప్తికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ, హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం అంటే ఉలవడతారు, హిందువుల మధ్య యాజమాన్యం అంటే మాత్రం దాన్ని కూల్చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్. నేను బట్టే పోలేనన్నా, మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనుకో, నేను మొన్న కోణాలప్పుడు తిరిగిన అరే మా ఓన్ సిటీ, ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారికి తయారు చేస్తుంటే, ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓన్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారి పనిచి ఓల్ సిటీ వానంట వీనంట వినాయక జాగిరి వానయ్య మన జాగిరి ఓల్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాలు, ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకోండి, మండల అధ్యక్షులు తీసుకోండి, ప్రతి ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి వినాయకుని తిరగండి, ప్రతి వినాయకుని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. పోయినా బోనప్పుడు పోయినా పోత ఒక పండుగ వాతావరణం, పోనాల పండుగ తిరిగాలన్నా. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు తిరుగుతారు కాదు, తిరగాలి. అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది. ఇవాళ ఎవరిది ప్రాపర్టీ సమకూరి ఇతర స్థలాలకు ఇతర ప్రజలు వేరు, వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. ఇవాళ హోల్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి.